సేంద్రియ సాగు విధానాలు అవలంబిస్తున్న రైతులకు నాణ్యమైన దిగుబడులు సొంతమవుతున్నాయి సాగు ఖర్చులు తగ్గడమే కాకుండా క్రమేపీ ఉత్పాదకత పెరుగుతోంది అలా సేంద్రియ విధానంలో సాగు చేసిన అరటి భారీ గెలల్ని వేస్తుండటంతో సాగుదారు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు గుంటూరు జిల్లా కుంచనపల్లికి చెందిన ఆరుమళ్ల సాంబిరెడ్డి మూడెకరాల విస్తీర్ణంలో అరటి సాగు చేస్తున్నాడు పిలకలు నాటే ముందు పచ్చిరొట్ట జీవామృతం తప్ప మరే ఇతర రసాయన మందులు వేయలేదని పొలంలో రాలిన ఆకులు కోసిన పిలకలు ఎరువుగా ఉపయోగపడుతున్నాయంటూ రైతు చెబుతున్నాడు ప్రస్తుతం అరటి మూడో కార్సి పంట తీసుకుంటున్నారు సాధారణంగా అరటి గెలలు ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల మధ్య తూగుతాయి అయితే వీరి తోటలో అధిక శాతం గెలలు నలభై కేజీలకు మించి వస్తూ కొన్ని గెలలు మాత్రం ఏకంగా యాభై కేజీలకు మించి రావడం విశేషం సేంద్రియ సాగు వల్ల ఇది సాధ్యమైందని ఈ రైతు సోదరులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయంలో పండిస్తున్నటువంటి అరటి తోట మూడో సంవత్సరం కార్షి తోట ఇది దీనికి ఏంటంటే ప్రత్యేకంగా మేము వేసినటువంటి రూలు కూడా ఏమీ లేవు దీని నుంచి వచ్చే ఆకు అలము ఈ మన ఈ చెట్టు నుంచి కోసిన పిలకలు వీటితోటే దానికి ఎరువు సరిపోతూ ఉంది అంటే సామాన్యంగా మామూలు వ్యవసాయంలో ఇరవై కేజీలు ఇరవై రెండు కేజీలు రసాయన వ్యవసాయంలో వస్తుంది కానీ ఈ ప్రకృతి వ్యవసాయం యొక్క గొప్పదనం ఏంటంటే ముప్పై కేజీల నుంచి ముప్పై ఐదు కేజీలు మామూలుగా గెల్లు వస్తున్నాయి ఇందాక మనం చూసినటువంటి గెల ప్రత్యేకంగా దానికి భూమిలో నుంచి అన్ని సమకూరి అక్కడ అది యాభై ఒక్క కేజీల గెల మనకి ఇచ్చిందండి అది ఈ మూడు ఎకరాలని మేము ఏంటంటే ఆరు పార్ట్లుగా డివైడ్ చేసి అరెకరాలో ఐదు వందల మొక్కలు ఉంటాయండి ఆ ఐదు వందల మొక్కల్ని మనం రెండు నెలల్లో కటింగ్కి వచ్చేటట్టుగా మేము ప్లాన్ చేసుకుని ఆరు బ్యాచ్లుగా వేస్తామండి ప్రతి రెండు నెలలకి ఒక బ్యాచ్ ఈ గెలని నరికిన తర్వాత రెండో సంవత్సరం ఏం చేస్తామంటే మళ్ళీ దాన్నే పిల్లక వదిలిపెడతాం అట్లా ఆరు నుంచి ఏడు సంవత్సరాల వరకు కూడా మేము అరిటే తీసుకుంటున్నాం అండి దీంట్లోంచి ఆరేడు కోతలుగా తీసుకుంటున్నాం దీన్ని పిల్లకలుగా ప్రతిరోజు మాకు ఒక పది నుంచి పన్నెండు గెలలు తయారైపోయినవి అంటే ప్రకృతి పరంగా పండినటువంటి గెలనే మేము తీసుకొచ్చేసి మార్కెటింగ్ చేస్తామండి మొక్క వేసిన దగ్గర నుంచి తొమ్మిది నెలలకి మన గెల వస్తుందండి ఆరు నెలలకి పువ్వు బయటకు వస్తుంది ఆరు నెలల తర్వాత మూడు నెలలకి గెల తయారవుతుందండి రసాయన వ్యవసాయంలో కన్నా దీంట్లో కొండ తేడా ఏంటంటే దీంట్లో మా దానికంటే కూడా కాయ క్వాలిటీ దిగుబడి పది కేజీలు ఎక్కువ వస్తున్నాయి ఏ రకమైనటువంటి ఖర్చు లేకుండా వస్తున్నాయి మనకి తర్వాత ఏంటంటే మనం కాయలు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టినా కూడా వారం నుంచి పది రోజుల వరకు కూడా కాయలు నిల్వ ఉంటాయి ఈ గెల ప్రకృతి వ్యవసాయంలో పండించింది పూర్తి బరువు వచ్చేసి యాభై ఒక్క కేజీలు ఉంది సాధారణంగా అరటి గెలైన మ్యాక్సిమం ముప్పై ముప్పై ఐదు కేజీలు ఉంటుంది ఇది దాదాపు ప్రతి ఒక్క హస్తం కూడా దాదాపు రెండు రెండున్నర కేజీల వరకు ఉంది పూర్తిగా ఒక నలభై ఉంటుంది ఇంతకుముందు కాయ సైజు కూడా మామూలు గెల కన్నా బాగా ఉంది ప్లస్ కాయ యొక్క క్వాలిటీ కూడా చాలా బాగుంది సేంద్రియ సహజ పద్ధతుల్లో పండిస్తున్న పంటలతో నేల ఆరోగ్యం మెరుగవడంతో పాటు రసాయన అవశేషాలు లేని నాణ్యమైన ఆహారం వినియోగదారులకు చేరువ చేస్తున్నామంటూ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు